హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ నుండి స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా కూర్గ్లో ఉన్నప్పుడు చాలామంది అడిగారు ఎందుకు బ్లాగ్స్ ఈ మధ్య షేర్ చేయడం లేదు, చాలా రోజులు అయిపోతుంది కదా అంటూ అడిగారనమాట. అప్పుడేమంటే ట్రాన్స్ఫర్ అవుతామో లేదో అని, ఇంకా ఆ సామాన్ షిఫ్టింగ్ ఆ గొడవతోటే సరిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళాక ఫ్రీగా చేసుకోవచ్చు అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేసాను. అక్కడ అమ్మమ్మ ఎలా గీసిందో గీత, అక్కడ గీతకి ఎలా గీసిందో. ఐ ఫర్ ఐస్ క్రీమ్ గీ. ఇక బ్లాగ్లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్. నేను కూర్గ్లో షేర్ చేసిన వీడియోస్ అన్నీ కూడా చూసారు కదా. ఎప్పుడు కూర్గు అంటానే ఉంటాను కానీ పర్టికులర్ ప్లేస్ అనేది, విలేజ్ ఆర్ టౌన్ ఏది షేర్ చేయలేదు. సో అలానే ఇప్పుడు కూడా నియర్ టు కొట్టపకుండా ఇంకా ప్లేసెస్ అవి పర్టికులర్గా షేర్ చేయడం లేదు. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 డేస్ ఉంది కదా, 2 డేస్ ఇంకా అందరినీ గమనించిందనమాట. ఇంట్లో వాళ్ళందరూ ఏమేమి వర్క్ చేస్తున్నారు, మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఈవినింగ్ పడుకునే వరకు. ఇంకా అలా 3rd డే స్టార్ట్ చేసింది తను చేయడం, ఇమిటేట్ చేయడం. ఫస్ట్ ఇంకా మార్నింగ్ అమ్మ ముగ్గు పెట్టేసింది కదా, ఆ ముగ్గు గిన్నె ఇంకా లోపలికి కూడా తీసుకురానివ్వలేదు, అక్కడ కూర్చొని ముగ్గు పెడుతూ ఉంది. అదేమంటే స్టార్టింగ్ ఏమో ఐ అని రాసింది, ఐ ఫర్ ఐస్ క్రీమ్ అంట అది రాసింది. తర్వాత ఇంకా రౌండ్ షేప్ ఫామ్ చేస్తూ యాపిల్ అంట, రౌండ్ షేప్ వచ్చింది కదా యాపిల్ అమ్మ అని వేస్తూ ఉంది. మా పేద అనే కాదు, మోస్ట్లీ ఈ ఏజ్లో పిల్లలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తారు. ఆ తర్వాత నుండి ఇంకా ఇమిటేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా తెలిసిందే, ఎర్లీ మార్నింగ్ వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను, నేను తాగుతూ ఉన్నాను. తనకేమంటే ఆ బాటిల్ ఊరు నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందనమాట. ఇంకా కార్లో అది ఎప్పుడైతే చూసిందో అప్పటి నుండి కూడా మనం ఆ హోటల్లో ఐస్ క్రీమ్ తిన్నాం కదా, అక్కడ బాటిల్ కదా అని అస్సలు వదిలిపెట్టడం లేదు తన్ని. నవరాత్రులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా తెలిసిందే కదా, ఫెస్టివల్ అంటే చాలు ఇంట్లో పని ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మార్నింగే ఇవన్నీ కూడా వాష్ చేసేస్తే ఎండ ఎక్కువగా వస్తుంది కదా అని ఫస్ట్ ఇవే పెట్టేసుకుంది, మొత్తం కూడా వాష్ చేస్తుంది. నియర్ టు 2 మంత్స్ అవుతుంది వాష్ చేసి కూడా, ఇంకా అందుకోసమని స్టార్టింగ్ ఇవే వాష్ చేసేసింది అనమాట. మీకు ఇక్కడ ఒక టిప్ని షేర్ చేస్తాను. యాక్చువల్గా మీరు దుప్పట్లు ఎప్పుడైనా సరే వాష్ చేసే ముందు వేడి నీళ్ళలో సర్ఫ్ వేసుకొని కొంచెంసేపు ఉండి నానపెట్టుకున్నారంటే మినిమం 1 అవర్ నాననివ్వాలి. అలా 1 అవర్ నానిస్తే చాలు, ఆ దుప్పట్లో ఉన్న అంతా కూడా కొత్తగా ఉండే ఆ స్మెల్ కావచ్చు, ఇంకా మీరు యూజ్ చేసినప్పుడు వచ్చే స్మెల్ కావచ్చు అంతా కూడా పోతుంది. చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది, కాకపోతే కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తూ ఉన్నా తెలియకపోయినా కూడా తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా, టైం వచ్చేసి 7:30 అయింది. అలాగే కొంతమంది కూడా నాతో చెప్పారనమాట, వాషింగ్ మిషన్లో కూడా ఈ బెడ్షీట్లు అవన్నీ కూడా వేస్తే మురికి త్వరగా పోతుంది అనే దానికన్నా కూడా బాగా వదిలిపోతుంది అంటుంటారు. బట్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, నార్మల్ యూజ్ చేసే క్లాత్సే వేసానమాట. ఇప్పటి వరకు బెడ్షీట్స్ అవన్నీ కూడా ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేసి రిజల్ట్ వస్తే తప్పకుండా మీతో షేర్ చేస్తాను. లేవగానే మా వైద్యకి నానపెట్టిన బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ పెడతాను, బట్ కాకపోతే ఆల్టర్నేట్ డేస్లో పెడుతున్నాను అనమాట. 1 డే సోక్ చేసిన బాదం పప్పు అయితే నెక్స్ట్ డే వచ్చేసి జీడిపప్పు అలా పెడతాను. డైలీ బాదం పప్పు కూడా నానపెట్టేసి పెట్టడం లేదు, తనేమంటే బోరింగ్గా ఫీల్ అవుతున్నట్టుంది తినడం లేదు, సో అందుకోసమని ఆల్టర్నేట్ డేస్లో పెడుతున్నాను. వీళ్ళేమంటే టిఫిన్స్ మార్నింగ్ చేయడం చాలా తక్కువ, అంటే వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ అలానే ప్రిపేర్ చేస్తారు. ఇంకా మేము వస్తున్నామని తెలిసి ముందుగానే ఇడ్లీ పిండి అలాగే దోశపిండి రెండు కూడా వేసింది, బ్లాగ్లో షేర్ చేస్తాను ఇవి రెండింటిలో మా టిఫిన్ ఈరోజు ఏంటా అని. ఇంకా అంతకన్నా ముందు నేను నా పెన్లో ఉంటే మా వేద ఏం చేస్తుందో మీరే చూసేయండి. అయిపోయినాయా మొత్తం? చూడు అయిపోయినాయి మొత్తం, జాడి చేసావా? ఓ
వెరీ గుడ్. చాలా కష్టపడ్డావు అమ్మా. ఓ ఏమైంది, అన్ని తడిచినయా? ఇక్కడ మీరు క్లియర్ గా విన్నారా, అమ్మ నన్ను ఏదో పొగుడుతూ ఉంది. దీని గురించి నేను బ్లాగ్ చూస్తారు కదా, లాస్ట్ లో షేర్ చేస్తాను. మోస్ట్లీ చాలా మందికి ఇది మీరు యాక్సెప్ట్ చేస్తారు కూడా నేను చెప్పే వర్డ్ని. ఇంకంతకన్నా ముందు మాకు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కాదు, పొంగనాల టైప్లో వేస్తున్నాను. ఉతప్పమ్మ అది కూడా వద్దంట, డైలీ దోశలు వేసి తిని తిని మా వేదక కూడా బోర్ కొట్టేసినట్టుంది. ఇంకా అందుకని పొంగనాలు వేస్తున్నాను. ఇంకా తెలిసిందే కదా అందరికీ, అందులోకి ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే వంట చేయడాన్ని వేసి కలిపెట్టేసి పక్కకు వచ్చేసాను. ఇంకా వన్ సైడ్ ఏమంటే అమ్మకి టీ పెట్టేశాను. మా వేద అయితే మాతో అక్కడ మా ఇద్దరుని చూసి నేర్చుకున్న అలవాట్లన్నీ కూడా ఇక్కడ ఒక వచ్చి 2 డేస్ అవుతుంది కదా, చాలా చేంజెస్ వచ్చాయి. చేసే ప్రతి ఒక్క పని కూడా ఇంకా తనంతట తన ఓన్గా చేసుకోవాలంట. కొన్ని కొన్నిట్లకి ఓకే, బట్ కొన్ని కొన్ని విషయాలకి మాత్రం బాగా కోపం వస్తుంది, నోస్తుంది కూడా. అలానే ఇంక నేను ఎందుకు ఇలా అన్నాను అనేది పోను పోను బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను కదా, మీకే అర్థమైపోతుంది. ఇంకా నేను కూర్గులో ఉండగానే పాత ఇల్లు పడేయడం, శంకుస్థాపన, స్లాబ్ వేయడం, అలాగే కొత్త ఇంట్లోకి లోపలికి రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అప్పుడంతా కూడా కరోనా టైం వచ్చేసి లాక్డౌన్ అనమాట, ఇంకా రాలేకపోయాను ఎంత ట్రై చేసినా కూడా. సో అలా అలా వెనక్కి వెళ్ళిపోయింది. శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకొని వచ్చేసారు. ఇంకా 2 మంత్స్లో కార్తీక మాసం కూడా ఉంది, బట్ కాకపోతే ఏమంటే సెంటిమెంట్ అనమాట శ్రావణ మాసం. ఇంకా అందుకని ఆ వర్క్ అది కంప్లీట్గా కాకపోయినా కూడా వచ్చేసారు. ప్లాస్టింగ్ కానీ ఇంకా లోపల పైపింగ్ అది ఇవ్వటం, షింక్లు అవి, కబోర్డ్స్ అవి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏమంటే నిదానంగా చేయించుకోవచ్చు కదా అని వచ్చేసారనమాట. వచ్చి కూడా 1 మంత్ బ్యాక్ అంతే అవుతుంది. ఎలాగో కొత్త హౌస్ కాబట్టి హౌస్ క్లీనింగ్ అయితే ఏం లేదు, బట్ కాకపోతే ప్లాస్టిక్, స్టీల్ సామాన్ అవన్నీ కూడా పాత ఇంటి నుండి తీసుకొచ్చేసి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తెచ్చినా కూడా మొత్తం క్లీన్ చేసుకున్నాకే పైన సర్ది పెట్టేస్తున్నాము. సో ఇంకా ఉన్నవి డైలీ కొన్ని కొన్ని తీసుకొస్తున్నామన్నమాట. ఇంకా ఈ రైస్ వచ్చేసేమంటే పిండి వంటలకి దేనికో దానికి యూజ్ అవుతాయని ఆ రేషన్ బియ్యాన్ని మొత్తం కూడా వాష్ చేసేసి ఇలా ఆరపెట్టేసింది. ఇంకా ఈరోజు మా టిఫిన్ వచ్చేసేమంటే గుంత పొంగనాలు విత్ క్యాబేజీ చట్నీ. ఈ చట్నీ నేను కూడా తినడం ఇదే ఫస్ట్ టైం, ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ పర్లేదు చాలా ఏమిగా ఉంది టిఫిన్లోకి అయితే. మినపగుండ్లు 2 కేజీల, ఇంకా 2 కేజీలు శనగగుండు అంటే శనగిత్తనాలేగా, శనగిత్తనాలు 8 కేజీయా? ఇంట్లో ఉన్నాయండి, కొంచెమే ఉన్నట్టు ఉన్నాయి. 3 చింతపండు ఎంత? 6 నాకైతే చాలా బాగా గుర్తుంది, పెళ్ళికి ముందు ఇలా సరుకులు రాయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని అమ్మ చెప్తూ ఉంటుంది, నేను రాసుకుంటూ పైన శ్రీరామ అని హెడ్డింగ్ కానీ లేదంటే సరుకులు అనే హెడ్డింగ్ పెట్టేసి సైడ్న ఆ రోజు డేట్ వేసి మొత్తం లిస్ట్ చెప్పేది 1, 2, 3 అనుకుంటే కౌంట్ చేసుకుంటూ రాయడం అదైతే బాగా గుర్తుండిపోయింది. ఆ పెళ్ళి తర్వాత ఏమంటే ఎప్పుడు మేము సరుకులు తీసుకురావాలన్నా కూడా ఒక పెద్ద మొత్తంలో తెస్తుంటాం కదా, సో అలా తను నేను వెళ్ళి తీసుకొస్తుంటాను అన్నమాట. చాలా వరకు 1 మంత్కి సరిపడా తీసుకొస్తుంటాం. మధ్యలో ఎమర్జెన్సీగా అయిపోయినప్పుడు లేదంటే ఏమైనా మర్చిపోతాం కదా, అలాంటివి తెప్పించేటప్పుడు మాత్రం మొబైల్ ఫోన్స్ వచ్చాయి కదా, ఇంకా వాట్సాప్ మెసేజ్ చేస్తుంటాను. ఇంక ఇదే అలవాటు అయిపోయింది, తనకి ఏదైనా ఎమర్జెంట్గా చెప్పాలి అన్నప్పుడు ఫోన్ చేసి చెప్పడం కానీ చాట్ చేసి చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒక లిస్ట్గా ప్రిపేర్ చేసి రాయడం చాలా రోజుల తర్వాత అన్నమాట. ఇంకా ఇలా మీరు ఎవరైనా మ్యారేజ్కి ముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ లిస్ట్ ఇలా ప్రిపేర్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అదొక మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకోసమని. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి బాగా అలవాటైన వాటిలో ఇదొకటి. లోపలికి మాత్రం అస్సలు తీసుకురానివ్వదు, అది ఎండకి ఎండి వానకి తడిచినా సరే బయటే ఉండాలంట. ఎందుకంటే మళ్ళీ లోపలికి తెస్తే మాలో ఎవరైనా ఒక్కరు బయటికి తీసుకురావాలి. ఆ స్టెప్స్ అవన్నీ కూడా దింపడం చేత కాక ఇంకా లోపల పెడతామంటే చాలు గోల గోల చేసేస్తుంది. ఇంకా చెప్పాను కదా, పాత ఇంటి నుండి కొన్ని కొన్ని తీసుకొస్తూ డైలీ కొన్ని ఇలా వాష్ చేసేసుకొని క్లీన్ చేసి మొత్తం ఆరిపెట్టేసి పైన సర్ది పెట్టేస్తుంది. అలా ఈరోజు కొన్ని తీసుకొస్తే అవన్నీ కూడా క్లీన్ చేసేస్తూ ఉంది. మా పనిలో మేముంటే మా వేద పనిలో మా వేద ఉందన్నమాట. ఏం కూర? పప్పు. ఇది ఏంటిది? ఐస్ క్రీమ్ దగ్గరికి మరి తీసుకోదు. ఏంటది? అది బ్యాండేజా? ఇంకా మీకు ఆల్రెడీ చెప్పున్నాను కదా, బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ, మ్యాక్సిమం రైసే పెట్టేస్తుంది అని. మెయిన్గా నాన్నకి ఎక్కువగా ఉండలేడనమాట, రైస్ తింటే అదో సాటిస్ఫాక్షన్. ఆఫ్టర్నూన్ వరకు అయినా కూడా అస్సలు కదిలాడు. అదే బ్రేక్ఫాస్ట్ చేస్తే జస్ట్ 2 అవర్స్కే ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది, అమ్మ నాకు రైసే కావాలి అంటాడు. ఇంకా అందుకోసం అని నాన్నకి రైస్ అలాగే కర్రీ వచ్చేసి ఒకేసారి ప్రిపేర్ చేస్తుంది. చూసారు కదా, తోటకూర పప్పు. ఇంకా ఇప్పుడైతే తనకి ఇక పాలిచ్చే టైం అనమాట. యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు ఏమంటే ఆ పీడియాష్యూర్ ఇస్తున్నాను. మోస్ట్లీ నేను పీడియాష్యూర్ జస్ట్ ఒక 1 ఇయర్ నుండి స్టార్ట్ చేశానమాట. అదెందుకో తెలీదు, డే బై డే అలా తాగుతూ ఉంటుంది, డైలీ తీసుకోదు మళ్ళీ అలా అని. సో ఇంకా పీడియాష్యూరు అలాగే కాంప్లైన్ ఆల్టర్నేటివ్గా ఇస్తూ ఉన్నాను. అవి రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ నుటెలా చాక్లెట్ సిరప్కి పిల్లలకి ఎంత దగ్గర సంబంధం ఉందో పేరెంట్స్ చెప్పనవసరం లేదనుకుంటా. జస్ట్ అది కనిపిస్తే చాలు, అమ్మో అది కంప్లీట్ అయిపోయేంత వరకు వదిలిపెట్టారు. అంత టేస్టీగా ఉంటుంది నిజంగా అది కూడా. అక్కడ ఉన్నప్పుడు ఏమంటే ఇంకా కనిపించకుండా హైడ్ చేసేస్తాను. ఇక్కడ అన్నీ ఓపెన్గా ఉన్నాయి కదా, ఏదో ఒక టైంలో చూస్తుంది ఇంకా అదే కావాలని. సో ఇంకా నేను హార్లిక్స్ ఉంది కదా, హార్లిక్స్ ఓపెన్ చేసే ప్యాకెట్ పాలలో ఇస్తానన్నా కూడా వదిలిపెట్టలేదు. నూటెల్లా చాక్లెట్ సిరపే కావాలట. అదేమంటే ఆ సిరప్గా ఉంటుంది కదా, సరిగా మిక్స్ అవ్వడం లేదు. ఇంకా ఎలా అలాగా మిక్స్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. కొంచెం పెద్దగా ఉంటుంది, అలాగే చుట్టుపక్కల అంతా కూడా డిస్టర్బెన్సెస్ తక్కువగా ఉంటుందని ఇక్కడ సెట్ చేసేసుకున్నాడు ఈ సిస్టమ్ అంతా కూడా. తనకేమంటే ప్రజెంట్ నైట్ షిఫ్ట్ జరుగుతుంది, సో అందుకోసమే మార్నింగ్ టైంలో చైర్ ఖాళీగా ఉండిపోయింది. మోస్ట్లీ తను ఇంకా రూమ్లో ఉన్నప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసేస్తాడనమాట, అప్పుడు ఏమీ రాదు, ఇప్పుడు లేడు కదా అని లోపలికి వచ్చేసి ఇక తను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంది. సో హోమ్ టూర్ అయితే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వీడియోలో షేర్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడైతే నార్మల్ వీడియోస్ షేర్ చేస్తున్నాను. చాలా లేట్ అయిపోతుంది, డైలీ చేయాలి చేయాలి అనుకుంటూ అలాగే పోతుంది కదా అని షేర్ చేస్తున్నాను. ఇంకా ఈ బెడ్రూమ్లో అంతా కూడా తన ఐటమ్సే అనమాట, క్లోత్స్ కానీ బుక్స్ అలాగే బ్యాగ్స్ సిస్టమ్స్ అన్నీ కూడా తనే సెట్ చేసేసుకున్నాడు. చెప్తారు కదా, మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మన పక్కన ఉన్న సరౌండింగ్ అంతా కూడా మనకి కోఆపరేట్ చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బెడ్ అలా కనిపిస్తూ ఉంటే మనం చేసే వర్క్ కాదు, ఏదైనా కొంచెం టైర్డ్గా అనిపిస్తే చాలు బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామని, అలా కూర్చున్న తర్వాత పడుకుందామని అలా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసమని ఇక్కడ సామాన్ అవి అయితే ఏం పెద్దగా పెట్టలేదు. ఇప్పటి వరకు ఇంటి లోపలే చూపించేసి సడన్గా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నారా అనుకుంటున్నారు కదా. మేము ఎక్కడికి వెళ్తున్నామో అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేసేస్తాను. ఇంకా పెడితే బ్లాగ్ లెంత్ అయిపోతుంది, మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి.